ఆంధ్రజ్యోతిలో బ్యాన్ రైటర్గా వచ్చింది. కేతిరెడ్డి భూధందా. నాకు ఆంధ్రజ్యోతి నేను ఎన్ని చేసినాను ఒకటి ఆయన మంది కాందాన్ని చూపించి మంది కాందానికి అంటే సెన్స్ దందా లేదు పాడు లేదు దీంట్లో. హెడ్లెస్ 106 ఎకరాల సోలార్ భూములు సొంతం. సోలార్ ప్లాంట్కు టీడీపీ హయాంలో ఒప్పందం. ఇంకో ఇన్నారో ఒప్పందం నాది ఇట్స్ ప్రైవేట్ ల్యాండ్. ఏర్పాట్లో జాప్యం విపక్షంలో ఉండగా కసుబుస్సు అధికారంలోకి రాగానే అదే భూములపై కన్ను భూములు వదులుకోనేలా ఒత్తిళ్లు బెదిరింపులు తొలత సన్నిహితుడు సంస్థ పేరుతో బదిలీ తర్వాత కుటుంబ సభ్యులుగా పేరిట పిలికి ఏర్పాట్లు 2 నెలల కిందట మొత్తం భూములు బదిలీ ధర్మవరం చుట్టూ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ సోలార్ భూములు ప్లాట్లకు మార్చేందుకు రైడ్. సోలార్ భూములు ప్లాట్లుగా మార్చేందుకు ఇది ఇది ద బ్యాన్ రైటర్. నాకంటే మీరే బాగా చూసి ఉంటారు చదివి ఉంటారు నేను ఎప్పుడూ దొరుకుతాడా అన్నట్టు. ఇది కమిషన్లు ఇవ్వలేదని కమిషన్లు ఇవ్వలేదని ఆ రోజు యాక్మీ అనే సంస్థ దిస్ ఇస్ డేటెడ్ ఆన్ 2015 అక్టోబర్ వాళ్ళు తెచ్చుకున్న సామాన్లతో సహా పరారైనారు. కమిషన్ ఇవ్వలేదు. ఇప్పటికీ హైదరాబాద్లో యాక్మీ సంస్థకు సంబంధించిన ఏజెంట్ ఎంవీఎస్ అనుకుంటారు 3.5 కోట్లు డిమాండ్ చేసినాడు. 3.5 కోట్లు 4 కోట్లు డిమాండ్ చేస్తే వాళ్ళు నీ దగ్గర పెట్టుకునే బదులు ఇంకెక్కడికైనా పోతామని చెప్పేసి ఇమిగ్రూలో ప్లాన్ షిఫ్ట్ చేసినారు. దిస్ హ్యాపెన్ ఇన్ 2015. సరేనా 2015లో ఇది జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ఒప్పందం లేదు, గవర్నమెంట్ ఇచ్చినే లేదు. ఒక బ్రోకర్ ల్యాండ్ అంతా అక్వైర్ చేసిన తర్వాత అది ఈ కంపెనీకి అమ్మినా. ఈ దీనికి సంబంధించి అమ్మిన తర్వాత అప్పటి నుంచి ఒక 8 ఇయర్స్ దాని తర్వాత ఆ రైతులకు రైట్ డబ్బులు ఉంటున్నాయి, దాని మీద ఏం తెలియదు, కంప్ చెట్లు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళు రాసిన ఐటమ్ దా నేను చదవాలి కాదు ఆంధ్రప్రదేశ్ మాకు సీఎం ముందే చెప్పినాడు వీళ్ళు క్యారెక్టర్ అసాసిన్కి క్యారెక్టర్ మీద అని ఆ చేసినారు ఇవి చేసినారు. అసలు నేను సింపుల్ ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా ప్రభుత్వ భూమి కానీ ఇంకోటి కానీ ఒక కబ్జా చేసిన చూపించండి ఎవడైనా కావచ్చు. ప్రైవేట్ భూములు కొండా కొనకూడదని చెప్పడానికి వీళ్ళు లేవు, దానికి దందా అయింది. బెదిరించి ఏమైనా తీసుకున్నామా? రైతుల దగ్గర బెదిరించి తీసుకునేది ఏం కాదు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కొనింది, ఆ కంపెనీ నుంచి 3 వరకు నేను కొన్నా. దిట్స్ నాది థర్డ్ ట్రాన్సాక్షన్. నేను రైతులు బెదిరించో తక్కువ రేటు మాట్లాడి తీసుకోవడమో ఇంకోటి అయితే బెదిరించినారు అనుకోవడం. నేను నేరుగా రైతుల దగ్గర నుంచి ఏం కొనలేదు. రైతు ఒక కంపెనీకి సంబంధించి ల్యాండ్ ఫోన్ చేసేవాడు ఒక కంపెనీకి అమ్మినాడు, కంపెనీ నుంచి ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి నేను కొన్నా. ఈ భూములు వెనక గడ్డాపల్లి 20 మెగావాట్ల సామర్థ్యంతో ఇతర కమిషన్ల కోసం దగ్గర కొట్టినాడే. 2015లో ముత్తుస్వామి అనే కంపెనీ ఇది రేటు కూడింది 3.2 3.3 అని పవర్ రాగానే పక్కా స్కెచ్ ఏమేయాలి దీంట్లో వాడు పెట్టడం అవ్వదు ఇవ్వని వెళ్ళిపోయినాడు. ఇక్కడే కాదు యాక్మీ అమ్మినేది పత్తికొండ దగ్గర అమ్మేసింది భూమి, ఇంకా 2-3 చోట్ల అమ్మేసింది. వాడు పెట్టలేదు, ఇన్స్టాల్ చేయడం లేదు. ఈరోజు సోలార్ ఎనర్జీ కంటే హైడ్రో ఎనర్జీ అనేది మోర్ ఉపయోగపడే విధంగా అయింది. ఎందుకంటే పీపీఎల్లో 224 పడిపోయింది రేటు. ఆ రోజు 4 రూపీస్తో ఉన్న సోలార్ ఎనర్జీ రేటు కావచ్చు, విండ్ పవర్ ఎనర్జీ ఈరోజు తగ్గిపోయింది రేటు. బయట మార్కెట్లో తక్కువ కాబట్టి వాడు వైపులు కాలేదు, వాడు అమ్మినాడు. అమ్మే నాకేం నేరుగా అమ్మలే, అమ్మిన లోగం ఇస్తే అమ్మినేది కూడా నాకేం నేరుగా అమ్మలే, వేరే వాళ్ళకి అమ్మినాడు. గత 7 ఏళ్లలో చేతులు మారింది. ఇది ఏం దాంట్లో ఏం తప్పు ఉంది అని నేను అంటాను. దీంట్లో దందా ఏముంది, దానం ఏముంది, ఏం తప్పు ఓటనా? ఆ భూమి నాదే, నా కుటుంబ సభ్యుల మీదే, నేను అప్పటికిట్లో కూడా చూపిస్తా. చూపించకపోతే కదా అది కంపెనీ ఎందుకు 3 నెలలు సర్దుకొని వెళ్ళిపోయినారు అది చెప్పాలి కదా ఆన్సర్. అది చెప్పుకోకుండా ఎక్కడ పోయినారు? అక్కడ 220 కెవి సబ్స్టేషన్ ఎప్పుడు నేను గతంలో ఫస్ట్ టైం 2009 to 2014 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించిన సబ్స్టేషన్ 5 ఏళ్ళలో ఎందుకు సబ్స్టేషన్ పెట్టలే అక్కడ? తర్వాత మేము వచ్చి భూమి పూజ చేసిన ఇప్పుడు కూడా మొదలైంది, ట్రాన్స్మిషన్ లైన్లది ఇబ్బంది ఉంది అంతే.
ఎందుకు కంపెనీ ఎందుకు పోయిందని చెప్పరా? కంపెనీ తర్వాత ఇంకో కంపెనీ వాడు కొన్నాడు, వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్నా తప్ప రాజ్యాంగంలో అలా చేయకూడదా? మేము ఎవరైనా రైతును బెదిరించినామా? ఇంకో వాళ్ళని బెదిరించినామా? బెదిరిస్తే వాళ్ళు అమ్ముకునే వాళ్ళ ఇక్కడ పేరు కాదు, ఢిల్లీ వేసిన కంపెనీ నేను కూడా పోయి మాట్లాడలే, వాళ్ళు వేరే వాళ్ళతో కొన్నారు, దానికి తప్పేదో నాకు అర్థం కాలే. దాన్ని అంత పెద్దగా రాయడంలో ఏముందో తెలుదు, ఏదో విధంగా కేత రెడ్డికి చూపించాలా. మొన్నటి వరకు నాకు కానీ ఆస్తులు ఎమ్మెల్యే అని చూపించినారు, ఇప్పుడు నా ఆస్తులు నాకు చూపిస్తున్నారు. ఒకవేళ డాక్యుమెంట్స్ మర్చిపోతే ఇంకా నేను అడుగుతాంలే, నేను పెదరాయుడు లాంటిది అంత పెద్దోని కాదు, ఏడాది నా ఆస్తులు ఉన్నాయో తెలుసుకోను, అంత పెదరాయుడు అంత గొప్ప కూడా కాదు. యాభలకే ఉన్నాయి డిశ్రాజ్, మన డిశ్రాజ్ అయ్యా నేను ఉంటాడు నాతో పాటు కౌన్సిల్, నేనే కౌన్సిలర్ చేసిన తెలుగుదేశం మీద, మళ్ళీ ఇప్పుడు బీజేపీ మీద మన ఏదో మాట్లాడింటే తనలు కూడా తిన్నాడు. ఈ డిశ్రాజ్ పేరు మీద ఒకటిన్నర ఎకర, కొడుకు పేరు మీద ఒక అరెకరాలు ఎన్నో చేయొచ్చు. అక్కడ 25-30 సంవత్సరాలుగా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక 3 ఎకరాలు ఖాళీ తప్ప మీద అంతా ఇండ్లు ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్ పేరు మీద చేస్తే, స్క్వేర్ యార్డ్స్ పేరు మీద చేస్తే తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఎకరాల మీద చేయించుకున్నాడు. ఇది నేను నిర్ధారించినది, కలెక్టర్ నిర్ధారించినాడు, సబ్రిజిస్టర్ సస్పెండ్ చేసినాడు. సస్పెండ్ చేసిన పోస్టింగ్ అంటే పోస్టింగ్ వచ్చిందో లేదో విషయం నాకు తెలియదు. ఎవరి 6 మంత్స్ ఒకసారి ఇలా జరిగిన ప్రతిసారి సస్పెన్షన్ 6 మంత్స్ పెడతారు, ఎంక్వైరీలో తేలితే మాత్రం మళ్ళీ చేస్తా పోతుంది. దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయ్యింది, ఇతనిపై హైకోర్టులో ఏదో స్టే ఇచ్చినాడు. నేను అదే కదా మన చెప్పినది, ఇక్కడ ఒక జడ్జిని సేల్ పెట్టేశాడు అని చెప్పి నేను అదే కదా చెప్పినది. నాకు హరికృష్ణ అతను సొంత ఊరే, ఏ లోపర్ అయినా కానీ ఆడ ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, 20-30 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ఊళ్ళో వీళ్ళంతా ఏదో తెలుసా, రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు అమ్ముతావా లేదా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది వెకేట్ చేస్తావా లేదా దందా. ఎన్ని చూడలే ఇట్లాంటి వాళ్ళు కదా చేపియాలనే వాళ్ళ ఉద్దేశం. చేసుకున్నాడు, సస్పెండెడ్ అయింది, దాని మీద ఏదో ఉంది, ఇట్స్ కాంప్లికేటెడ్ దీంట్లో లేదు, 100 కోట్ల దాని అన్ని వెళ్ళా. ఇతను బ్యాంకులలో ఏమేమి ఫ్రాడ్ చేసినాడు కూడా తొందరలో బయట పెడతాం. లోన్స్ ఎలా చేస్తున్నాడు, ఇతని కెపాసిటీస్ ఎంత, ఇతని లోన్స్ ఎంత, బెంగళూరులో 2450 కోట్లకి ఏమో దొంగగా ఎలా అగ్రిమెంట్స్ అవుతున్నాడు, అన్నీ ఉన్నాయి. ఎక్కడికి డాక్యుమెంట్స్ ఏమి ఏది ఇలా మనకు తెలియదా? అతను ఇప్పుడు ఏమైనా డబ్బులు సంపాదించి పెద్దోళ్ళకి కనపడాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు నేను 2004లో ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాను. మా నాన్న అప్పటికే ఎమ్మెల్యే, ఇక్కడ 429 మా నాన్న 1992-2000 మా నాన్న తెలుగుదేశం తరపున తడిపతిలో కంటెస్ట్ చేసినప్పుడు ఇతను పార్టీ మండలంలో ఇచ్చారు. అంతకుముందు పట్టణ కవి దగ్గర డ్రైవరు, నేను అంతే చూస్తా తను అంతకు మించి మేము చున్ను కూడా చూడను. కొంతమంది పెద్ద నేను 5-10 సంపాదించిన తర్వాత ఇచ్చిన తర్వాత అతను పెద్దోడుగా కనపడచ్చేమో, కానీ నాకు మాత్రం ఆ కళ్ళలో అదే రౌడీ షీట్ నెంబర్ 15-25 పత్తలపల్లి పోలీస్ స్టేషన్, డకాయట్ షీట్ నారాయణ స్వామి, అటుకే నాకు అంత మించి వేరేది ఏది లేదు. వీళ్ళు గుంపుల కోసమో వర్గం కోసమో ఫ్యాక్షన్ చేసిన వాళ్ళు ఏం కాదు, దొడ్ల కోసం చేసిన వాళ్ళు, ఊళ్ళలో రైతులు బోర్లు ఎక్కడ వచ్చిన వాళ్ళు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే కొద్దీ ఇదే, ఇది మనకు తెలియని చరిత్ర ఏం కాదు. ఊళ్ళకాడ అడిగితే చెప్తారు వీళ్ళదంతా, వీళ్ళేదో జమీందార్ ఫ్యామిలీ అని. మేము ఎప్పుడు కాదు, మా తాత సమితి ప్రెసిడెంట్ కాడి నుంచి మేము భూస్వాములే, అప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న గ్రామాలన్నింటినీ కూడా మంచి చెడులన్నీ మేము చూసుకుంటున్నాం. వీళ్ళు సొంత ఊళ్ళలో మనం ఓడిపోయినారు సర్పంచ్, మా రాజా చేత వీళ్ళు మాకు చెప్పేది 10 రూపాయలు సంపాదించినంత మొత్తం క్యారెక్టర్ వస్తుందా? క్యారెక్టర్ బై ఇది రావాలి అయినా. తర్వాత ఏంది ఇంకోటి, ఎన్ఓసీ తెచ్చుకున్నాడు, ఇది అనామలీస్ ల్యాండ్లే లేక అన్ని దాంట్లోకి తెచ్చుకున్నాడు, కొన్ని దాంట్లోకి అనామలీస్ దాంట్లోకి ఎన్ఓసీ తెచ్చుకున్నాడు, ఇది ఇల్లీగల్ అని గవర్నమెంట్ తెలిసింది, కలెక్టర్ తెచ్చినాడు, ఆర్టీఓ తెచ్చినాడు, ఇతను నోటీస్ ఇచ్చినాడు, నోటీస్ మీద స్టే ఇచ్చినాడు, నోటీస్ మీద స్టే ఇచ్చాడు, స్టేజ్ వచ్చి ఇంకా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటారు. కోర్టులు అట్లా పనిచేస్తున్నాయి బాబు, మేము ఏం చేసే కదా? ఈడ 90 ఎకరాలు ఎక్కించుకున్నాడు ఎస్సీల భూమి, ఎవరు కృష్ణ ఇది అతని పేరు ఏం పేరు వేణు, వేణు 90 ఎకరాలు ఎస్సీల భూమి ఎక్కించుకుని కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. స్టో తెచ్చుకున్నారు కాబట్టి మీరు మేము మిగిలిపోతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు? కోర్టులో స్టే తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఆ విధంగా పనికి వచ్చాయి. నిన్న చూసినావయ్యా, నిన్న చూసినాము, నిన్న చనిపోయిన దాంట్లో శ్రీనివాస్ అని అతన్ని అరెస్ట్ చేస్తే రాత్రి బెయిల్ వచ్చిందంట. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎంత అందంగా ఉంటుందంటే ఒక నిర్లక్ష్యం వైఖరితో చేసిన అతనికి సాయంత్రానికి బెయిల్ వచ్చేసిందట. మనం ఏమనుకోవాలా?